ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు బాధలకు అతి సులువైన అతి విలువైన అతి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాల తయారీని నేర్చుకుంటున్నాం. ఇలాంటి సమస్యలలో ముఖ్యమైనది దంత బాధలు. ఈ పళ్ళకి సంబంధించినటువంటి అనేక సమస్యలు. కొంతమందికి దంతాలు జువ్వులు ఆగుతూ ఉంటాయి, కొంతమందికి దంతాలు పుచ్చిపోతాయి, డెంటల్ కెరీస్. కొంతమందికి దంతాల పైన పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఈ దంతం కిందకి జారిపోతూ ఉంటుంది. ఇలాగా అనేక రకాల దంత బాధలు. వీటన్నిటికీ ఒక చక్కని పరిష్కారాన్ని మనం నేర్చుకుందాం. మీకు ఔషధం తయారీకి కావాల్సింది అక్కల కర్ర, ఆకార కరభ అంటారు, అలాగే హారతి కర్పూరం, అలాగే మిరియం. వీటిని సమభాగాలుగా కలిపి నూరాలి. నూరి ఎక్కడైతే మీకు ఈ దంత సంబంధ సమస్యలు ఉన్నాయో అక్కడ పట్టించాలి. అంటే ఒక ఆయింట్మెంట్లా పూయాలి, కొద్దిసేపు ఆగిన తర్వాత ఉమ్మేయాలి. ఇలాగా ఒక 40 రోజుల పాటు చేస్తే సమస్త దంత బాధలు తగ్గుతాయి. చాలా అద్భుతమైనటువంటి చికిత్స ఇది. ఈ చికిత్స తయారీని, ఈ ఔషధం తయారీని మరొకసారి తెలుసుకుందాం. అక్కల కర్ర, ఇది ఆకార కరభ లేకపోతే అక్కల కర్ర అనే పేరుతో ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. అలాగే కర్పూరం, మామూలుగా కర్పూరం రెండు రకాలు ఉంటాయి. ఒకటి ముద్ద కర్పూరం, ఆహారది కర్పూరం, రెండు పచ్చ కర్పూరం. ఇది దేన్నైనా మీరు వాడుకోవచ్చు. అలాగే మిరియం, వీటన్నిటిని సమాన భాగాలు తీసుకోండి. అంటే ఒక్కొక్కటి 5-5 గ్రాములు తీసుకోండి. అన్నింటి కలిపి నూరండి, ముద్దగా నూరి. ఇప్పుడు మీకు ఆయింట్మెంట్ లాగా అవుతుంది కదా, జాగ్రత్తగా దంతం పైన దీన్ని అంటించాలి, పట్టించాలి, ఇలా లేపనలా చేయాలి. ఇలాగా కొద్దిసేపు ఉంచి ఒక 10 నిమిషాలు అట్లా ఉమ్మేయాలి. మధ్య మధ్యలో ఏదన్నా లాలాజలం వస్తూ ఉంటే ఊసేస్తూ ఉండాలి. ఇలా చేస్తే లోపల ఉండేటటువంటి సూక్ష్మజీవులు నశించి సమస్తమైనటువంటి దంత బాధలు తగ్గుతాయి. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.